రాష్ట్రంలోని దేవాలయాలు మసీదులు చర్చిలపై ఎటువంటి దాడులు అరాచకాలు జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా కలిసి ఉండాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ మక్బూల్ తెలిపారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో అన్ని మతాల పెద్దలతో పట్టణ పెద్దలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ప్రార్థనాలయాలు దేవాలయాలు రథాలపై జరిగిన దాడులలో కొన్ని అరాచక శక్తుల ప్రమేయం ఉండొచ్చని ఆత్మకూరు డీఎస్పీ మక్బూల్ తెలిపారు. ఈ ఘటనల వలన జిల్లాలో రాష్ట్రంలో ప్రజల మధ్య మత ఘర్షణలు కుల ఘర్షణలు ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డీఎస్పీ తెలిపారు. దేవాలయాలు మసీదులు చర్చిలపై ఎటువంటి దాడులు అరాచకాలు ఏర్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మత పెద్దలు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పిఎస్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ వైవి సోమయ్య మాట్లాడారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐలు రవినాయక్, సంతోష్ కుమార్ రెడ్డి, ఏఎస్పేట ఎస్ఐ గోపాల్, మర్రిపాడు ఎస్ఐ వీరనారాయణ, అనంతసాగరం ఎస్ఐ ప్రభాకర్, సోమశిల ఎస్ఐ సుబ్బారావు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని కొళ్లల్లో, చర్చిల్లో, మసీదుల్లో కొన్ని డ్యామేజ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మీకు తెలుసు, ఈ మధ్య మన జిల్లాలో కావలి ఏరియాలో వెంకటేశ్వరపురంలో రథం తగలబట్టడం కానీ, అదేవిధంగా నిన్న నాయుడుపేట ఏరియాలో ఆంజనేయ స్వామి విగ్రహానికి కొద్దిగా డ్యామేజ్ జరగడం కానీ, అంతకుముందు అంతర్వేది, తర్వాత కనకదుర్గమ్మ వారి టెంపుల్లో రథంలో కొంత కొన్ని వస్తువులు తస్కరించడం జరగాలి. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీన్ని నివారించే చర్యల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఈరోజు మా ఎస్పీ గారు శ్రీ భాస్కర్ భూషణ్ గారి ఆదేశాల మేరకు అందరినీ ఈ విషయంలో, అంటే మసీదు పెద్దల్ని, గుడి పెద్దల్ని, తర్వాత చర్చిలో ఉన్న పాస్టర్ల పెద్దల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడానికి గాను ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని దేవాలయాల్లో, గుళ్ళల్లో, చర్చిల్లో యాజ్ పర్ ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని సూచించడం జరిగింది. ఎవరన్నా అనుమానితులు కానీ, తర్వాత కొత్త వాళ్ళు కానీ వాళ్ళ ఏరియాలో తిరుగుతుంటే కనుక, లేదా పాత నేరస్తులు తిరుగుతుంటే దా సమాచారాన్ని ఇమీడియట్గా పోలీస్కి లేకపోతే డైరెక్టర్కి కనుక తెలియజేస్తే దాన్ని బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని విచారించి వాళ్ళ పాత్ర కనుకుంటే లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఏదైనా ఇన్సిడెంట్ కనుక ఈ ఏరియాలో, అంటే మా చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ, దర్గాల్లో కానీ, దేవాలయాల్లో కానీ జరిగితే ప్రజలు ఉద్రేకం పొందకుండా దాన్ని ఒక ఇన్సిడెంట్గా భావించి పోలీస్ కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని డిటెక్ట్ చేయడానికి కానీ ఫర్దర్గా అది స్ప్రెడ్ కాకుండా, లేకపోతే దాంట్లో అది ఎవరు చేశారో, కల్పిక్స్ ఎవరో పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కనుక ప్రజలు ఎటువంటి భావోద్యోగాలకి, ఉద్రేకాలకి లోను కాకూడదు. ఇది మన మధ్య చిచ్చు పెట్టడానికి కానీ కొన్ని అవాంఛనీయ శక్తులు చేస్తున్న ప్రయత్నం కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించాలి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి.